మొట్టమొదటిసారిగా ఒక రకంగా చెప్పాలి అంటే రైతుల దీక్ష మీద నేరుగా మాట్లాడిన సందర్భం ఇదేనేమో జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న ప్రమాణ స్వీకారాల కార్యక్రమంలో అదే టైంలో మరొకసారి సవాల్ విసిరారు చంద్రబాబు గారు దమ్ముంటే రెఫరెండం కి రండి అని ఎలా చూడాలి అంటే ఆయన శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తాను అనేది కూడా దానికి సవాల్ని విసిరినాయనే కదా సవాల్ని ఆచరణలోకి తీసుకురావాల్సింది ఇక్కడ బేసిక్గా రెఫరెండం అనేటువంటిది ఎవరు అడిగారు చంద్రబాబు గారు అడిగారు రెఫరెండం అనేటువంటి పాయింట్ ఆయన అడిగినప్పుడు ప్రభుత్వం అయితే రెఫరెండానికి రాదు కదా ఇప్పుడు చంద్రబాబు గారు ఇంతకుముందు అమరావతి విషయం మీద రెఫరెండం పెట్టలేదు కదా అమరావతిలోనే పెట్టాలా లేదన్నది ఓకే ఆ తర్వాత రెఫరెండం ఏంటి ఎన్నికలు ఎన్నికల్లో అయితే ఓడిపోయారు కదా అంటే ఆయన ప్రాజెక్ట్ అయితే అక్కడ ఉన్న ప్రజలే తిరస్కరించారు కదా ఈవెన్ అమరావతిలో కూడా అంటే అమరావతి అద్భుత నగరము రాష్ట్రం మొత్తం అందరే ఆమోదయోగ్యమైన నగరం అయితే అమరావతిలోనే ఓడిపోరు కదా అంటే అప్పటి రెఫరెండంలో ఫెయిల్ అయింది పోనీ అది రెఫరెండం కాదనుకుందాం కొత్త రెఫరెండంకి ఈ ప్రభుత్వం రాదు రేపొద్దున మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఎన్నికలే చూస్తారు లేదా స్థానిక ఎన్నికలు అంటారు స్థానిక ఎన్నికల్లో రేపు అమరావతిలో గెలిచి మిగతా చోట్లంతా ఓడిపోతే లేదు మిగతా చోట్లంతా ఓడిపోయి అమరావతిలో గెలిస్తే కాబట్టి రెఫరెండం అనేటువంటిది మాటలకి సరదాగా రాజకీయాలకు పనికొస్తాయి నిజంగా రెఫరెండంలోకి ప్రభుత్వాన్ని లాగాలి అంటే ప్రభుత్వం తనకి తానుగా అయితే రాజీనామాలు చేసేళ్లే ధైర్యం అయితే లేదు దానికి సాక్ష్యం ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఇటు వచ్చినా వాళ్ళ ఏమి రాజీనామాలు చేయించలేదు కదా ఇంతకుముందు వీళ్ళు 23 మంది వచ్చినా రాజీనామాలు చేయించలేదు కాబట్టి వీళ్ళు పార్టీలో కండవా కప్పలేదు వాళ్ళు కండవా లేదు మంత్రి పదవి కూడా ఇచ్చారు కాబట్టి అవన్నీ రాజకీయంగానే పనికొస్తాయి నిజంగా ప్రభుత్వాన్ని ట్రాప్లోకి లాగాలంటే ఆ ధైర్యం ఉంటాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించచ్చు తను మూడు రకాలు ఒకటి కేసీఆర్ గారి స్టైల్ ఫస్ట్లో ఆయన ఏం చేసేవారు తెలంగాణకి రెఫరెండం సిద్దిపేట ఎన్నిక రైట్ రాజీనామా చేసి పడేశారు సిద్దిపేట ఎన్నికలకు వెళ్ళారు కదా తెలంగాణ ప్రజలు ఆయనకి భారీ మెజార్టీ ఇచ్చారు కదా అందుకే మళ్ళీ అది లైమ్లైట్లోకి వచ్చింది కదా ఆ తర్వాత ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు 11 మంది రాజీనామాలు చేస్తే 5 ఆరుగురు గెలిచారు బట్ లైమ్లైట్లో ఆ టాపిక్ ఉంది కదా రాజీనామా అన్నటువంటి పాయింట్ ద్వారా గెలవడం అన్నటువంటిది థర్డ్ టైం మళ్ళీ రాజీనామా చేశారు మళ్ళీ జనంలో తీసుకొచ్చారు అంటే ఆ అంశం చల్లబడుతున్నప్పుడల్లా రాజీనామా అన్నటువంటి చేసి ఎదురుదెబ్బలు తిన్నారు 2 సార్లు కూడా అయినా కూడా ఆయన రెఫరెండం కిందకి వెళ్ళారు అంటే ఆ పాయింట్ మీదనే వెళ్తూ వచ్చారు అలాంటి రెఫరెండం అంటే ఇక్కడ ఏం చేయాలా వీళ్ళందరూ రాజీనామా చేయాలి 23 మంది లేదా చంద్రబాబు గారు కుప్పంలో రాజీనామా చేసి వెళ్తే లైమ్లైట్లో ఉంచినట్టు టాపిక్ ఒకటి ఆయన సింగిల్గా రాజీనామా చేయడం కుప్పం లేదు మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలు ఇట్లాగే ఉన్నాయి అని చూపించాలనుకుంటే అనంతపురం జిల్లా నుంచి ఒకళ్ళని అంటే లేదా రాయలసీమ మొత్తం మీద ఎవరో ఒకళ్ళని అక్కడ రాయలసీమలో పయ్యావుల కేశవ్ గారు బాబు గారే కదా కాబట్టి ఇద్దరిలో ఎవరు రాజీనామా చేసైనా సరే ఒకళ్ళు ఇటు పక్కన ఉత్తరాంధ్రలో అది అచ్చెన్నాయుడు గారు రాజీనామా చేసి కావచ్చు లేకపోతే ఎవరో ఒకళ్ళు అక్కడ ఉన్న వైజాగ్లో ఏ రామకృష్ణ గారితో రాజీనామాను ఒక్కొక్క ఏరియాలో ఇద్దరిద్దరు ఒక్కొక్కళ్ళు అట్లాగే ఆంధ్ర ప్రాంతంలో గెలిచినటువంటిది గద్దె రామ్మోహన్ గారితో రాజీనామాను వాస్తవంగా అయితే అంత వేవ్లోనే గెలిచారు కదా వీళ్ళు తెలుగుదేశం పార్టీ మామూలు వేవ్ కాదు కదా అది అంత భారీ వేవ్ జగన్ వేవ్ వచ్చినప్పుడే గెలిచినప్పుడు వీళ్ళు ఎక్కడైతే గెలవడానికి హోప్ ఉంది కదా రాజీనామాలు చేసి వెళ్ళచ్చు కదా అయితే గీతే టెన్షన్ ఉంటుంది కొన్ని రోజులు బట్ గెలిచేస్తే అప్పుడు ఇక జగన్ని మోరల్గా దెబ్బతీసినట్టే కదా అప్పుడు ఖచ్చితంగా జగన్ సరిదిద్దుకోవాల్సి వస్తుంది కదా అది చేయగలుగుతారా వీళ్ళు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్.